దేవుడు ఏమని చెప్తున్నాడు, నీవు ఆరోగ్యం పొందాలంటే నా కుమారుడ నా మాటలకు నీ చెవి ఎగ్గుము. ఆమెన్. నీ కళ్ళ ఎదురు నుంచి అవి పోనీయొద్దు, నీ హృదయమందు వాటిని భద్రపరుచుకో. ఎందుకంటే దొరికిన వారికి అవి జీవమును, వాడి సర్వ శరీరానికి అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. హల్లెలూయా. ప్రిస్క్రిప్షన్ చక్కగా పాటించాలి. ప్రిస్క్రిప్షన్ చక్కగా పాటించకపోతే అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. హల్లెలూయా. ఆ ఏముందిలే బ్రదర్, నాకు షుగరే కదా ఉండేది, ఆ ఏం కాదులే. నేను చెప్తున్నాను, షుగరే కదా, నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, ఏం కాదులే, ఇది కాదులే అనుకోకండి. రోగము రోగమే. రోగం అనేది సైతాను యొక్క ఆయుధము. ఐవ్ సీన్ సో మెనీ పీపుల్ షుగర్ వచ్చిన వాళ్ళు పొద్దున్న లేయరు, నిద్రలో చనిపోయింటారు. కారణం ఏంటి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందండి, మ్యాసివ్ హార్ట్ అటాక్ డిఫ్యూజ్గా వచ్చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకు. షుగర్ ఉన్నవాడికి ఏ రోగం ఎప్పుడు ఎట్లా వస్తుంది చెప్పలేము. అందుకే ఈ దీన్ని మనము జాగ్రత్త పడాలా, దాని గురించి సీరియస్గా ఉండాలా. ఇది రోగము, ఇది మోకాలు నొప్పేలే, వదిలిపెట్టద్దు. యు వర్కౌట్ ఆన్ ఇట్, యు ప్రే ఫర్ దాట్. హల్లెలూయా. ప్రభా, నా శరీరంలో ఈ రోగం ఉండడానికి వీల్లేదు, దీనికోసం నేను నీ వాక్యాన్ని నేను ఎక్కువ తీసుకుంటాను. చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, మందులు ఉన్నాయి కాబట్టి ఏం కాదులే, మందులు ఉన్నాయి కాబట్టి. మందులు మోసం, మందులు అంతా కూడా మోసం. నిజమైన స్వస్థత దేవుని వాక్యం నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ డాక్టర్ మీకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలా అన్నారంటే, సార్ నాకు కొంచెం నాకు టైం లేదు, నేను వచ్చే వారం చేసుకుంటా అంటారా? లేదు. నువ్వు రేపు ఆసుపత్రికి పోకపోతే నీ ఉద్యోగం పోతుంది అంటే కూడా నువ్వు ఆపరేషన్ చేసుకుంటావు. ఎందుకు, ఉద్యోగం పోతే పోయింది, ప్రాణం పోతే ఎట్లా అనుకుంటా అంట. హల్లెలూయా, అర్థమవుతుందా? సో డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ ను మనమంతా సీరియస్ గా తీసుకుంటాం. ఆపరేషన్ చేయాలా, రేపు పొద్దునకంతా ఒక 60,000 రెడీ పెట్టుకోండి అంటే రాత్రి పోయి పట్ట అప్పటి తీసుకొస్తారు. 60,000 కాదు, ఇంకో 10,000 ఎక్స్ట్రా పెట్టుకుంటారు. ఏమైనా ఎక్స్ట్రా ఖర్చులు వస్తాయి. ఆమెన్. అంతేనా? టేక్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సో సీరియస్. మనిషి అయినటువంటి డాక్టర్ ఆయనకున్నటువంటి జ్ఞానంతో చెప్పే మాటలకు మీరు ఇంత విలువరిస్తున్నారు. దేవాది దేవుడు ఆయన తన వాక్యంలో నువ్వు ఎట్లా స్వస్థత పొందాలా అనేటువంటి మాటలు పొందుపరిచినాడు. వాటిని గురించి బీ సీరియస్ సపోర్ట్ వస్తుంది. అంతే సీరియస్నెస్ కనపరచండి. హల్లెలూయా. యు ఫైండ్ ట్రెమెండస్ రిజల్ట్స్. 23వ వచనం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకో. నీ హృదయాన్ని నువ్వు దేవుని వాక్యంతో నింపుకో. ఎందుకంటే నీ హృదయం నుంచి జీవధారలు వస్తాయి. నీ హృదయంలోంచే ఏదైనా నీకు మంచి జరగాలన్నా నీకు చెడు జరగాలన్నా నీ జీవితంలో నీ హృదయం నుంచే అవి బయటకు వస్తాయి. హల్లెలూయా. కాబట్టి నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకో, దేవుని వాక్యాన్ని స్వీకరించు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారు, రోగం వచ్చినప్పుడు నేను అప్పుడు స్వస్థత పొందుతాను. దట్ ఈస్ నాట్ గాడ్స్ బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. గాడ్స్ బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. గాడ్స్ బెస్ట్ అంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో గాడ్స్ బెస్ట్ ఉంటుంది, మనం అదే పొందుకోవాలి. ఆమె గాడ్స్ బెస్ట్ ఉంటుంది. గాడ్స్ సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ ఇట్లా ఉంటాయి. ఇలా చాలా మంది ఏం చేస్తారంటే, ఏదో కొంచెం పొందుకొని దేవుని దగ్గర అబ్బా మేము చాలా పొందుకున్నామని ఫీల్ అవుతుంటారు. గాడ్స్ బెస్ట్ ఏంటంటే నీకు రోగం వచ్చినాక నువ్వు స్వస్థత పొందడం కాదు. గాడ్స్ బెస్ట్ ఏంటంటే నీ జీవితానికి నీకు అసలు రోగమే రాకుండా నువ్వు దేవుని యొక్క ఆరోగ్యంలో నడవడమే దేవుని యొక్క బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. హల్లెలూయా. ఆమెన్. ఆమెన్. రోగం వచ్చినాక బాగు కావడం కాదు, రోగం రాకుండా దేవుడి యొక్క అద్భుతమైనటువంటి ఆయన గొప్ప డివైన్ హెల్త్. డివైన్ హెల్త్ అంటే ఏమంటాం, డివైన్ అంటే దైవికమైనటువంటి స్వస్థతలో నువ్వు రోజు నడవడమే దేవుని యొక్క బెస్ట్ నీ జీవితానికి. హల్లెలూయా. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన నీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అందరికి ఉన్నాడండి. చేతులు ఎత్తారు అందరూ. పరిశుద్ధాత్మ టంగ్స్ మాట్లాడతారు, మేము మాట్లాడతాం, అందరూ మాట్లాడతారు. ఇక్కడ సీక్రెట్ చెప్తున్నాడు ఏమని, యేసు ప్రభు చనిపోయినప్పుడు హిస్ బాడీ వాజ్ డెడ్, అట్లా పడిపోయింది, డెడ్ పెట్టేస్తున్నారు.
ఏం లేదు. హిస్ బాడీ వాజ్ డెడ్, కట్టి పెట్టేసి ఉంది. ఆయనను మృతులలో నుండి లేపిన వాడు ఎవరు అంటే దేవుడు. హల్లెలూయా. ఆ శరీరాన్ని మృతులలో నుంచి లేపింది ఎవరంటే దేవుడు. దేవుని ఆత్మ యేసు ప్రభు లోపలికి వచ్చేసరికి చనిపోయిన యేసు ప్రభు లేచి నిలబడుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చనిపోయిన యేసు ప్రభువును మృతులలో నుంచి లేపిండు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో. నువ్వు థ్యాంక్స్ మాట్లాడు, రబ్బా మాట్లాడుతున్నాడు. అది ఎవరు? ఆయన నీలో ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఆమేన్, నీలో ఉంటే ఆయన ఏం చేయాలా నిన్ను? గెటింగ్ ది పాయింట్. చనిపోయిన యేసు క్రీస్తులోకి ఆయన ఆత్మ ప్రవేశించినప్పుడు ఏమండి యేసు ప్రభు? లేచిండు. హల్లెలూయా. అదే ఆత్మ మీలో ఉంటే జీవం. హల్లెలూయా. సేమ్ థింగ్ హ్యాపెన్స్. అంటే ఏమర్థము? నీలో ఎటువంటి నెగటివ్ థింగ్స్ ఉన్నా కూడా ఆయన ఆత్మ నీలో ఉన్నాడంటే హీ విల్ మేక్ ది అలైవ్. హల్లెలూయా. హీ విల్ మేక్ థింగ్స్ అలైవ్. డెడ్ థింగ్స్ అన్ని, చెడిపోయేవన్నీ, నాశనం అయిపోయేవన్నిటిని కూడా హీ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. హల్లెలూయా. ఆమేన్. డిడ్ యు అండర్స్టాండ్? మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. సావునకు లోనైనవి మీకు తెలుసో తెలీదో, మన చర్మం మీద, ఈ యొక్క చర్మం మీద ఉండే సెల్స్ అన్ని చచ్చిపోతుంటాయి, రోజు చచ్చిపోతుంటాయి. ఎముకల్లో సెల్స్ చచ్చిపోతుంటాయి, అరిగిపోతుంటాయి. అందుకే ఎముకలు అరిగినాయండి, అందుకే మీకు నొప్పులు అంటుంటాం. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ఆయన మీ మృతమైన మీ శరీరాలను జీవింపజేయును. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అవుట్ ఆఫ్ యువర్ సామెతలు 4:23 మళ్ళీసారి చూడండి. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. నీ హృదయంలోంచి జీవధారలు వస్తాయి. అవుట్ ఆఫ్ యువర్ హార్ట్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. ఫోర్సెస్ ఆఫ్ లైఫ్, ఫోర్సెస్ ఆఫ్ ఫెయిత్, ఫోర్సెస్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ హృదయం నుంచి వస్తాయి. కాబట్టి ఏం చేయమంటున్నాడు? నీ హృదయాన్ని భద్రపరచుకో. నీ హృదయం నుంచి ఏమొస్తాయో అవి దే ఆర్ గోయింగ్ టు అఫెక్ట్ యూ. నీకు జీవధారలు కావాలంటే నీ హృదయాన్ని భద్రపరచుకో దేవుని వాక్యంతో. నా కుమారుడా, నా వాక్యములు నీ హృదయంలో భద్రపరచుకో. ఎందుకు? అవి లోపల నీ హృదయంలో ఉంటే నీ హృదయం నుంచి జీవధారలు బయటకు వస్తాయి. నీ హృదయంలోంచి జీవధారలు బయటకు వస్తాయి అంటే నీ హృదయంలోంచి నీ శరీరానికి జీవం వస్తూనే ఉంటుంది, రోగం పోతూనే ఉంటుంది. హల్లెలూయా.